ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 131వ డివిజన్ నందు అన్ని కాలనీల బస్సీలో 200 బైక్లతోటి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఘన విజయం చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలోని భాగంగా ముఖ్య అతిథిగా మన ఎంపీ అభ్యర్థి అయిన పట్నం సునీతమ్మ కుమారుడు, పట్నం రియాన్ష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, 131వ డివిజన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, గడ్డం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గారావు, నరసింహారెడ్డి, రాధాకృష్ణ, జగదీష్ గౌడ్, జాకీర్, 131వ డివిజన్ లోని ఉన్నటువంటి అన్ని ఎన్నికల బూత్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఎవరు ఉంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటుంది, రేపు పొద్దున అగ్రస్థానంలో నిలబడడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించాల. అన్న మొన్న 6 గ్యారంటీలు అని చెప్పి ఏదో చెప్పి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడో గెలిచినా ఇక్కడ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఓ మాట అంటున్నాడు, ఏమిచ్చింది బీజేపీ ఏమి ఇయ్యలేదు అని అంటాడు. ఇవాళ ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ బీజేపీ ఇచ్చింది కాదా, ఇవాళ ఉన్న సింగరేణి బొగ్గు గనులు బీజేపీ ఇచ్చింది కాదా, ఇవాళ మన పక్క నుండి పోతున్న 4 లేన్స్ బీజేపీ ఇచ్చింది కాదా, అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ అవి బీజేపీ ఇచ్చినవి కావా, అలాగే కేంద్రీయ విద్యాలయాలు కానీ ప్రతిదీ కూడా ఇది బీజేపీ కాదా. గందరగోత్రేలపనులు కానీ ఎన్నడూ కూడా అనవసరమైన మాటలు కాని ఎన్నడూ కూడా భూత పదాలు కాని ఉపయోగించకుండా ఒక్కటంటే ఒక్క స్కామ్ లేకుండా 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అత్యంత అత్యంత పెద్ద దేశంగా అలాగే 3వ స్థానంలో ఉంచే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ 1వ స్థానంకు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరుండాలా, ఈ రాజ్యాన్ని ఎవరేలాలా, ఈ దేశానికి ఎవరుండాలనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఏమిచ్చింది అంటే క్యాండిడేట్ల చైల ఏం పెట్టి ప్రచారం చేస్తున్నాడు, పక్కకు ఆయన పోయి 4-5 వాతావరణం ఏదైనా ప్రచారంలో ఉంటే ఈ పక్కన క్యాండిడేట్ చేతిలో ఒకటి పెద్ద గుడ్డు పెట్టాడు, ఆ గుడ్డు పేరు గాడిది గుడ్డు అంట. అంటే అర్థమైంది, అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఆ గుడ్డు తప్ప ఏమీ మిగిలేదని ఇండికేషన్ ఇస్తున్నాడు, ఇది అర్థం చేసుకుంటారు. అలా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇక్కడ 17 సీట్లలో 17 గెలిచే అవకాశం ఉంది. అసదొచ్చిన ఓవైసీని ఓడగొట్టే మాధవీలకు కలిసేది ఆదిలాబాద్ గానీ నిజామాబాద్ గానీ అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో నరేంద్ర మోడీ గారికి మీరు చూసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీబీ పాటిల్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఎంపీగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి 5 సంవత్సరాలు చేయాల్సింది 2 సంవత్సరాల్లో చేయగలుగుతాం. మోడీ గారి కోసం మాట్లాడుతున్నటువంటి మాట కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మొట్టమొదలు వేయండు నిలకడ లేని ముఖ్యమంత్రి, ఇంతకు ముందు పక్కపల్చని ముఖ్యమంత్రి ఉండే మోడీయా పోడియా అని మాట్లాడారు, హిందుగాళ్ళు పొద్దుగాళ్ళు అంటే తీసి గోడ కేసు కొడితే పోయి ఫామ్ హౌస్ లో పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు షటాకు మాటలేమో కిలో మాట్లాడే కారణం చేసేది చారడు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నోటి కోటి మాట్లాడతాడు, అదే హైదరాబాద్ ఢిల్లీకి పోయి ఆయన దగ్గర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆర్ఎస్ఎస్ నువ్వు ఆర్ఎస్ఎస్ నువ్వు నేను ఏబీవీపీ మనం మొత్తం సంఘం నుంచి వచ్చినామన్నా నువ్వు నాకు దయచూడాలా, మీ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మేము ఆడుకుంటాం, మేము ఖచ్చితంగా కింద మేము మొత్తము కేంద్ర